Friends, welcome to my channel. So, ee roju manam power bank ni tayar cheddam. So, manam power bank tayar cheyadaniki so module anaithe kavali. So, module kosam nenu electronicscomponent.com ane website nunchi module alage 5 volt step up charging module okati alage multimeter leads wires తీసుకున్నాను. సో ఆ పార్సెల్ అనేది ఓపెన్ చేస్తే మనకి సో ఒకే దాంట్లో అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారు. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో సో ప్రైజ్ అనేది ఒక లిస్ట్ అనేది ఇచ్చారు. సో ప్రైజ్ చూసుకుంటే ఫస్ట్ దానికి మనము సో ఫస్ట్ది వచ్చి మల్టీమీటర్ వైర్స్ వచ్చి 57 రూపీస్, అలాగే స్టెప్ అప్ బూస్టర్ మాడ్యూల్ వచ్చి 27 రూపీస్, పవర్ బ్యాంక్ మాడ్యూల్ వచ్చి 105 రూపీస్ పడింది. సో ఇది పవర్ బ్యాంక్ మాడ్యూల్. సో పవర్ బ్యాంక్ తయారు చేయడానికి మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ కావాలి. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఓల్డ్ ల్యాప్టాప్ సర్వీసెస్ సెంటర్లో అక్కడికి వెళ్ళి అడిగితే దొరుకుతాయి. సో నేను 3 తీసుకొచ్చాను. సో ఒక్కొక్క దాంట్లో ఒక 6 సెల్స్ అనేటివి ఉన్నాయి లిథియం అయాన్ బ్యాటరీస్. సో వాటిని తీసుకున్న తర్వాత వాటిని మల్టీమీటర్తో చెక్ చేసుకోండి. బిఎంఎస్ అని రిమూవ్ చేసి ఒక్కొక్క బ్యాటరీ వచ్చి 2000 mAh అని 3.7 వోల్ట్స్ అని మెన్షన్ చేసింది. సో వాటిని చెక్ చేసినప్పుడు ఒక్కొక్క కొన్ని బ్యాటరీస్ అయితే వర్క్ అవుతున్నాయి, కొన్ని అయితే వర్క్ అవ్వడం లేదు. సో ఒక బ్యాటరీ కొన్ని అయితే 3.1 వోల్ట్స్, ఇంకొన్ని అయితే 1.15 వోల్ట్స్ అలా ఉన్నాయి. సో ప్రాపర్గా వర్క్ అయ్యేటివి తీసుకున్నాను ఒక 6 బ్యాటరీస్ని. సో వాడిని తీసుకున్న తర్వాత ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చాను, అంటే ప్లస్ అన్ని ఒకదానికి మైనస్ అన్ని ఒకదానికి కనెక్షన్ ఇచ్చాను. కనెక్షన్ ఇచ్చి సోల్డరింగ్ ప్రాపర్గా సోల్డరింగ్ చేసేసి సో మనకి పవర్ బ్యాంక్ మాడ్యూల్ ఏదైతే ఉందో సో వాటికి నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్కి పాజిటివ్ టెర్మినల్కి పాజిటివ్కి కనెక్షన్ ఇచ్చేసాను. పవర్ బ్యాంక్కి ప్రొటెక్టింగ్గా పీవీసీ షీల్డ్ అనేది వేద్దాం అనేసి పీవీసీ పైప్ మన ఇంట్లో ఏదైతే ఉంటుందో సో దాన్ని ఒక 30 సెంటీమీటర్స్ ఆర్ 28 సెంటీమీటర్స్ తీసుకొని సో ప్రాపర్గా కట్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా హీట్ అనేది అప్లై చేసి సో ఈ విధంగా అప్లై చేశాను. కొద్దిగా ప్రెజర్ ఎక్కువ అవడం వలన ఫటాఫట్ ఇరిగిపోయింది. సో నెక్స్ట్ దానికి క్లోజింగ్ సైడ్స్ తీసుకోవాలనేసి సో మార్క్ చేసుకుంటున్నాను. సో మార్క్ చేసి సో మార్క్ చేసిన తర్వాత వాటిని కట్ చేసి బోత్ సైడు ఉండేటట్టుగా తీసుకొని మాడ్యూల్కి యూఎస్బి మాడ్యూల్ ఛార్జింగ్ పోర్టు వాటికి కూడా ఆ యొక్క హోల్స్కి సరిపోయేటట్టుగా మార్క్ చేసుకొని ప్రాపర్గా పవర్ బ్యాంక్కి ఈ మాడ్యూల్ అనేది కనెక్ట్ చేసి సోల్డరింగ్ చేసాము. సో మనకి మామూలుగా పవర్ బ్యాంక్ మనం యూజ్ చేసినప్పుడు మనం స్విచ్ ప్రెస్ చేస్తే ఎంతవరకు అనేది మనకు పవర్ బ్యాంక్ ఛార్జ్ అనేది మనము తెలుసుకుంటాం ఇండికేటర్స్ ద్వారా. సో ఇక్కడ మనకి 4 LEDs అనేవి ఉన్నాయి, అంటే మనకి ఈ పవర్ బ్యాంక్లో 3 LEDs వరకులో అయిందంటే 3 LEDs వరకు కెపాసిటీ అంతవరకు ఛార్జ్ అయింది అని అర్థం. సో మనం ఈ 2 USB నుంచి అవుట్పుట్ అనేది తీసుకుంటాము. నేను ఈ యూఎస్బి నుంచి ఇంకో 5 వోల్ట్స్ స్టెప్ అప్ బూస్టర్కి ఛార్జర్ లిథియం అయాన్ ఛార్జర్కి ఇచ్చాను. సో టూ బ్యాటరీస్కి ఛార్జ్ చేయడానికి మామూలు మైక్రో ఛార్జర్ ఉంటుంది కదా, సో దాని ద్వారా ఛార్జ్ చేస్తాను. సో ఎప్పుడైతే ఎల్ఈడి అనేది రెడ్గా గ్లో అవుతుందో అప్పుడు మనకి పవర్ బ్యాంక్ అనేది అప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే రెడ్ లైట్ అనేది కాన్స్టెంట్గా వెలగడం అనేది అయిపోతుందో సో అప్పుడు మనకి బ్యాటరీస్ అనేటివి ఫుల్ ఛార్జ్ అయ్యాయని. సో నెక్స్ట్ వెంటనే బ్లూ లైట్ అనేది వెలుగుతుంది. సో ఎప్పుడైతే మనం యూఎస్బికి కనెక్ట్ చేసుకొని వేరే దానికి మనం అవుట్పుట్ తీసుకుంటున్నాము అప్పుడు బ్లూ లైట్ అనేటివి గ్లో అవుతాయి. మనం చేసుకున్న లిథియం అయాన్ బ్యాటరీస్ని ఒక పీవీసీ షీల్డ్లోకి ఇన్సర్ట్ చేసుకుందాం. సో పవర్ బ్యాంక్కి ఛార్జ్ చేస్తూ ఉన్నాను. సో ఇంతకుముందు మనకి 3 LEDs గ్లో అయినాయి కదా, సో 4 LEDs ఫుల్ ఛార్జ్ అయింది కాబట్టి 4 LEDs గ్లో అవుతున్నాయి. సో వీటిని మనం పీవీసీ పైప్లో అన్నా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే
సో మామూలుగా ఒక కార్డ్బోర్డ్ పేపర్ కార్డ్బోర్డ్ అడ్డుముక్క తీసుకొని కొద్దిగా మందంగా ఉండేదాన్ని గ్లూ గన్తో గ్లూ స్టిక్ యూజ్ చేసుకొని అతికించుకోవాలి కొద్దిగా స్టాండర్డ్గా ఉండేటట్టుగా. సో ఇదిగో మన పవర్ బ్యాంక్ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ బబుల్స్ కవర్ ఉండేటిది గ్లూ గన్ స్టిక్తో అప్లై చేశాను. సో ఎందుకంటే ఒకవేళ మామూలుగా పార్సిల్లో ఈ బబుల్స్ ఉండే కవర్ని ఎందుకు యూజ్ చేసామంటే, సో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండేటట్టుగా ఉండేదానికి వీటిని యూజ్ చేస్తాం. సో అందుకనేసి పవర్ బ్యాంక్ కూడా సో ఆ విధంగా ఉండేటట్టుగానే ఈ బబుల్స్ షీట్ అనేదాన్ని దీనికి అప్లై చేశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.